పొరటాసిన వెంకటేశ్వర స్వామి భక్తులంతా కూడా వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావటం అనేది మనం అందరం గమనిస్తున్నాం. సో హాఫ్ తమిళియన్ నేను కూడా తమిళనాడు కోడలుగా మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి రావటం జరిగింది. అండ్ భగవంతుడిని మేము ఒకటే కోరుకుండేది, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అది జగనన్న పాలసీ. మేము కూడా ఆయన సైనికులు కాబట్టి అదే పాలసీలో ముందుకు వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా చూస్తే మూడు రాజధానులతో మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే గతంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు హైదరాబాద్ నుంచి మనం వచ్చేయటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో భవిష్యత్ తరాలు అలాంటి ఇబ్బంది పడకూడదనే మూడు రాజధానులతో మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక తండ్రి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ఏ విధంగా నానాయాగి చేస్తూ ప్రాంతాలని రెచ్చగొట్టే విధంగా ఈరోజు వైజాగ్ సైడ్ పాదయాత్ర పెట్టి తొడలు కొట్టుకుంటూ మీసాలు దూకుంటూ వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే 29 గ్రామాల కోసం 26 జిల్లాల్ని పన్నంగా పెట్టాలి అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ప్రేమ ఉంటే ఎందుకు తన అనుభవంతో 5 సంవత్సరాల కాలంలో దాన్ని అభివృద్ధి చేయలేకపోయాడు? అన్ని టెంపరరీ బిల్డింగ్స్ తప్ప పర్మనెంట్గా ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఈరోజు మేమేద నష్టం చేస్తున్నట్టు మాట్లాడటం చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఈరోజు అక్కడ చేస్తోంది అమరావతి ఉద్యమం కాదు, అది అత్యాస పరుల ఉద్యమం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు తలసరి ఆదాయం బాగా ఉన్న అమరావతిలో ఇంకా 1.10 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి దాన్ని అభివృద్ధి చేయాలి అంటే మరి 26 జిల్లాలు పన్నులు కట్టేటప్పుడు 26 జిల్లాలు అభివృద్ధి చెందాలి అని కోరుకోవటంలో ఏం తప్ప ఒకసారి వాళ్ళు చెప్పాలి. అండ్ అమరావతి ఒకటే కాదు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఈస్ట్ వెస్ట్ అన్ని చోట్ల కూడా రైతులు ఉన్నారు. వారందరూ కూడా బాగుండాలి అన్న ఆలోచనతోనే మేము ఉన్నాం తప్ప మరొకటి కాదు. అండ్ ఈరోజు అమరావతి నుంచి ఎక్కడైతే పరిపాలనా రాజధాని పెట్టాలనుకుంటున్నామో వైజాగ్ సైడు ఈరోజు పాదయాత్రగా వెళ్ళటం అనేది అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు చేసి దానివల్ల రాజకీయంగా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇలాంటి కార్యక్రమం పెట్టారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అండ్ నిన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు విచిత్రమైన ట్వీట్లు చేశాడు. నిజంగా ఆయన అప్పుడప్పుడు కుంభకర్ణుడిలాగా 6 నెలలు నిద్రపోవటం, 6 నెలలు మేల్కొన్నట్టుగా అప్పుడప్పుడు రాజకీయాల్లో దూరి ఒక ట్వీట్ చేయటమో లేదా ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అనేసి వెళ్ళటమో కానీ ఒక సీరియస్ పొలిటీషియన్గా ఈ రాష్ట్ర ప్రజలందరూ అభిమానించే ఒక స్టార్గా ఎదిగి కూడా ఈ ప్రజలకు ఏం చేశాడని నేను అడుగుతున్నాను. నువ్వు దత్తపుత్రుడిగా ఉన్నావు చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడికి అలాగే బీజేపీకి ఓటేయమని 5 సంవత్సరాలు వాళ్ళ వెనక తిరిగినప్పుడు ఈ ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు కనిపించలేదా అని అడుగుతున్నా. నిన్న ట్వీట్లో విచిత్రంగా చెప్తున్నాడు ఉత్తరాంధ్ర అంతా వలసలు పోతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని. మరి నువ్వు జతగట్టిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, నువ్వు గత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకు ఓటేయమని ఆయనతో జతగట్టి ముందుకు నడిచిన వాడివి, అప్పుడు ఉత్తరాంధ్ర వలసలు మీకు కనిపించలేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు వచ్చినా, అభివృద్ధి జరిగినా ఆ కాలంలో వైఎస్ఆర్ గారి పరిపాలనలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జగనన్న పరిపాలనలోనే అభివృద్ధి అనేది జరుగుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు అదానీ డాటా సెంటర్ తీసుకున్నా, ఇన్ఫోసిస్ తీసుకున్నా, బీచ్ కారిడార్ తీసుకున్నా, అది జగనన్న హయాంలోనే జరుగుతుంది. అలాగే ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ వచ్చినా, భావనపాడులో పోర్ట్ వచ్చినా, అది జగనన్న హయాంలోనే అభివృద్ధి కార్యక్రమం జరుగుతోంది. మొన్ననే మీరు చూసారు ఏసీటీ టైర్ల కంపెనీ కూడా ఓపెన్ చేయటం. సో ఈరోజు వైజాగ్ రూరల్ కానీ అలాగే విజయనగరం, శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి. అందుకే అక్కడ పరిపాలనా రాజధాని పెట్టి ఏదైతే రాయలసీమలో వెనకబడ్డారో ఆ ప్రాంతంలో హైకోర్టు కార్యాలయాలు కట్టి న్యాయ రాజధానిని పెట్టడం వల్ల మూడు ప్రాంతాలు సమంగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి
ఇప్పటికైనా ఈ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకొని మాట్లాడాలి ఎందుకంటే గతంలో ఆయన వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది ఉత్త అమరావతి అనేది ఒకరి కోసం చేసే అభివృద్ధి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి రాయలసీమ ఉత్తరాంధ్ర నష్టపోకూడదన్న మాట్లాడిన పెద్ద మనిషి ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఏ ప్యాకేజ్ ముట్టిందో చెప్పాలి లేదా చంద్రబాబు నాయుడు బినామీ లింగమనేని తన ఆఫీస్ కి తనకి భూములు ఇచ్చాడు కాబట్టి ఆ రేట్లు పోకూడదని మాట్లాడుతున్నాడు అనేది తను చెప్పాల్సిన అవసరం ఉంది సో పార్టీ పెట్టడం కాదు ఆ పార్టీకి ఒక సీనియర్ సీరియస్ పొలిటీషియన్ గా నించోని ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచిని ఆహ్వానించండి ఏదైనా మంచి కరెక్షన్స్ ఉంటే చెబితే ఖచ్చితంగా స్వాగతిస్తాం కానీ రోజుకి ఒక మాట పూటకు ఒక వేషం వేసుకుంటూ ట్వీట్లు కొట్టుకుంటూ తిరిగితే మాత్రం ప్రజలు కొడతారు హై దిస్ ఇస్ లావణ్య మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే బెల్ ఐకాన్ ని ఇలా క్లిక్ చేస్తే చాలు టీఎఫ్సీసీలో అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ ఫోన్లో వచ్చేస్తాయి హాయ్ అందరికీ నమస్కారం నేను గీతా మాధురి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ హాయ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మధుప్రియ హాయ్ ఎవ్రీబడి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్ టీఎఫ్సీసీ లైవ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ హాయ్ దిస్ ఇస్ రష్మి ఠాకూర్ ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ హాయ్ అండి నేను మీ కార్తికేయ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ నిఖిల్ టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి